జీవన్ రెడ్డి గారు మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా దూరం నుంచి వచ్చారు, జగిత్యాల నుంచి ఇక్కడ దాకా. సో ఒక సీనియర్ నాయకుడిగా ఎక్కడ రాజకీయాలు, ఇప్పుడు ఎట్లాంటి రాజకీయాలు మీరు చూస్తూ ఉన్నారు? సో మీరు కాంగ్రెస్, మీరు కూడా ఇప్పుడు నోట్ల కట్టలు పట్టుకొని తిరగాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో. మరి కనీసం వాళ్ళు 5,000 10,000 ఇస్తే మీరు 1,000 రూపాయలు ఇవ్వకపోతే ఎట్లా? అటువంటి పరిస్థితి వస్తే కొనసాగేటువంటి అవకాశం కూడా ఉండదు. అంటే వాస్తవంగా ఏది ఇచ్చిందో, అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఇవి అర్థం కావటం లేదే. వాస్తవంగా రాజగోపాలరెడ్డి గారు 5 సంవత్సరాల కొరకు ఎంపిక అయిండు, నువ్వు 4 సంవత్సరాలకే కాడెత్తేసావు. నేను ప్రతిపక్ష పార్టీ శాసన సభ్యుడిగా నేను ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నా, నేను ఈ ప్రాంతాన్ని న్యాయం చేయలేకపోతున్నా అనే భావన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ప్రతిపక్ష పార్టీ కాబట్టి న్యాయం చేయలేకపోయినావు. నువ్వు ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నావు? భారతీయ జనతా పార్టీ, అది కూడా ఒక ప్రతిపక్ష పార్టీ. నువ్వు ఏ విధంగా న్యాయం చేయగలుగుతావు? ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం అధికారం ఉండొచ్చు కాక, కానీ రాష్ట్రంలో ఏదైతే ఉందో నువ్వు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ప్రత్యేకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళు ఎందుకంటే దుబ్బాకలో రఘునందన్ రావు గారు గెలిచిండ్రు, హుజురాబాద్ లో రాజేందర్ గారు గెలిచిండ్రు. రఘునందన్ రావు గెలిచి 2 సంవత్సరాలు అవుతుందా, ఈతల రాజేందర్ గారు గెలిచి 1 సంవత్సర కాలం గడుస్తుంది. ఆయన రఘునందన్ రావు 2 సంవత్సరాల కాలం కానీ, ఈయన రాజేందర్ గారు 1 సంవత్సర కాలం కానీ రూపాయి పనిచేయలేని చెప్పి అంటుంది. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఏదైతే ఉందో, ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా వాళ్ళు శాసనసభలో ఉన్నారు. నేను శాసనమండలి సభ్యుడిగా ప్రతిపక్ష పార్టీకి ప్రాతినిధ్యం. ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత ఏంటి? ప్రభుత్వానికి ఒక వాచ్ డాగ్ లాగా, ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో ఆయన తప్పులు చేయకుండా పారదర్శకంగా పాలన కొనసాగే విధంగా ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడు పనిచేయాలి. నువ్వు ఆ పని చేయలేక ఏదైతే ఉందో, వీళ్ళు నీ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కొరకు నువ్వు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి నువ్వేదో నేను భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది కాబట్టి నేనేమో చేస్తాను, ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటే, 2014 వరకు మీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం, 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. ఇవాళ కేంద్రంలో ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అధికారం ఉన్నాం, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉంది. మేము ఒకటే కంపారిజన్ ఏదైతుందో ప్రజల ముందు పెడుతున్నాం. ఇవాళ 400 రూపాయలు అన్నాడు ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉన్నదో, కుకింగ్ గ్యాస్. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు మీ వాదనని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నది? మేము 100% తీసుకెళ్లగలిగినాము ఆల్రెడీ. ప్రతి మండలం లోపల ఏదైతే ఉందో నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఏర్పాటు చేసుకున్నాం, బూత్ ఇన్ఛార్జెస్ ఏర్పాటు చేసుకున్నాం. 34 మంది స్టార్ క్యాంపెయినర్లో ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు? 34 మంది స్టార్ క్యాంపెయినర్లు కాదండి, ప్రతి బూత్ కు ఒక ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం. 34 మంది ఒక లిస్ట్ అయితే ఎంతమంది ఎంతమంది అని కాదు, మేము ప్రతి బూత్ కు ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం, ప్రతి క్లస్టర్ కు ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గారే కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కానీ, భట్టి గారే కానీ, ఇలా మేమందరం కూడా ఇది శ్రీధర్ బాబు గారు నేనైతే ఫర్ లాస్ట్ వీక్ 10 డేస్ వీఆర్ హియర్. ఇలా మొత్తం ఈ నియోజకవర్గాన్ని అంతా మేము పర్యటిస్తున్నాం అని చెప్పి అంటున్నాను.